విరాట్ కోహ్లీ ఎంత గొప్ప బ్యాట్స్మెనో అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత క్రికెట్ చరిత్రలో ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలవుతున్నాయంటే దానికి కారణం అతనే. అంతేకాకుండా ప్రస్తుతం అతను ఒక గొప్ప కెప్టెన్ కూడా. 60% విన్నింగ్ పర్సెంటేజ్తో విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్గా ఉన్నాడు. అంతేకాకుండా వన్డే క్రికెట్లో సైతం అతనికి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఐపీఎల్లో మాత్రం కోహ్లీ తన జట్టుకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోతున్నాడు. దీనివల్ల అతని కెప్టెన్సీ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. దీనిపైన రాయల్ ఛాలెంజర్స్ మాజీ కోచ్ రే జెన్నింగ్స్ స్పందించాడు. విరాట్ కోహ్లీ గతంలో కొన్నిసార్లు రాంగ్ ప్లేయర్స్కు మద్దతు ఇచ్చాడని, అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిచే అవకాశం కోల్పోయిందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా రే జెన్నింగ్స్ cricket.com మాట్లాడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు గెలవకపోవడానికి గల కారణాలు వివరించాడు. ఐపీఎల్లో 25 నుంచి 30 మంది ఆటగాళ్లు జట్టులో ఉంటారు. ఆటగాళ్ళందరినీ చూసుకోవడం కోచ్ పని. ఒక్కసారి విరాట్ కోహ్లీ ఆలోచనలు వేరుగా ఉండేవి. కొన్నిసార్లు అతను రాంగ్ ప్లేయర్స్కు మద్దతు ఇచ్చాడు, కానీ ఆ విషయంలో అతన్ని నిందించలేం. కొంతమంది ఆటగాళ్లు కొన్ని పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయాలని నేను కోరుకున్నా, కానీ ఆ సమయంలో కోహ్లీకి భిన్నమైన ఆలోచనలు ఉండేవని జెన్నింగ్స్ తెలిపాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మధ్య చాలా తేడా ఉంటుంది. 6 వారాల వ్యవధిలో కొంతమంది ఆటగాళ్లు ఫామ్ అందుకుంటారు, మరికొంతమంది ఫామ్ కోల్పోతారు. ఫాస్ట్గా ఆడే క్రమంలో త్వరగానే పెవిలియన్కు చేరుకుంటారు. అందుకే జట్టులో బాగా ఆడే ఆటగాడు ఉండాలి. నేను కోచ్గా ఉన్నప్పుడు కొంతమంది ఆటగాళ్లు బాగా ఆడారు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం భిన్నమైన అభిప్రాయాలు ఉండేవని. ఏదేమైనా ఇది గతం. కోహ్లీ రోజు రోజుకి రాటు తేలుతూ ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీలను గెలవడం అతను స్టార్ట్ చేస్తాడని రే జెన్నింగ్స్ అన్నాడు. జెన్నింగ్స్ 2009 నుంచి 2014 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్గా ఉన్నాడు. ఐపీఎల్లో సైతం కోహ్లీ రికార్డ్స్ మనం మర్చిపోకూడదు. అతను సెమీఫైనల్స్ ఫైనల్స్ కూడా తీసుకెళ్లాడు ఆర్సీబీని. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆర్సీబీకి కప్పు తెస్తాడని ఆయన అన్నాడు. విరాట్ కోహ్లీ ఆటగాళ్లతో సమయాన్ని గడపట్లేదని చాలామంది అంటున్నారు. కెప్టెన్ అన్నాక ఎన్నో విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి అలా జరగడం సహజమే, అది నేను అర్థం చేసుకోగలని, అన్నీ సర్దుకుంటాయని. జట్టు బాగా ఉండాలంటే ఆక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, మంచి ఆటగాళ్ళను అక్కడే ఎంచుకోవాల్సి ఉంటుంది అని రే జెన్నింగ్స్ చెప్పాడు. ఈసారి వేలంలో ఆర్సీబీ జట్టులోకి చాలా మంచి బ్యాట్స్మెన్స్ బౌలర్స్ వచ్చారు. ఆర్సీబీ యాజమాన్యం ఆక్షన్లో చాలా బాగా అడుగేసిందని ఆయన అన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.